హోలీ పండుగ సందర్భంగా రంగులు వెల్లివిరిశాయి. చిన్న పెద్ద యువత అంతా రంగుల్లో తడిసిపోయారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యువత డాన్సులు, చిన్నారుల కేరింతలతో సంబరాలు అమ్మరాన్నంటాయి. కులమతాలకు అతీతంగా హోలీ పండుగ జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అన్ని పండుగలను కలిసి జరుపుకోవటం సిద్దిపేటలో ఆనవాయితీగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, నాయకులు పాల సాయిరాం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ శర్మ మాట్లాడారు. హోలీ రోజున చల్లుకునే రంగులాగా అందరి జీవితాలలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. హోలీ సంబరాలను చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా సర్వమత సౌభ్రాతృత్వంతో మా ఫారూక్ బాయ్ గారు, వాస్తవంగా వాళ్ళు హోలీ ఆడకున్నా కూడా ముందు నుంచి కూడా తను అందరితోని సిద్దిపేటలో ఉన్నటువంటి హిందువులు, క్రైస్తవులు అందరితో కూడా మంచి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి మా ఫారూక్ బాయ్తో మేము హోలీ ఆడుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా కూడా హోలీ అనేది అందరి జీవితాలలో జీవితాలు రంగులమయం కావాలని, ఈ ప్రాంతం అభివృద్ధి జరిగి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని, కాళేశ్వరం నీళ్లు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజులలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ వాసులందరికీ కూడా వారి జీవితాలు రంగులమయం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. సహజ సిద్దమైన రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యువతీ యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. ఈసారి యువత కెమికల్తో కూడిన రంగుల జోలికి వెళ్లకుండా సాంప్రదాయ రంగులతో హోలీ ఆడారు. సిద్దిపేట జిల్లా చేరేల పట్టణంలోని 4వ వార్డుతో పాటు మిగతా అన్ని వార్డుల్లో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి తెలిపారు. ఈ హోలీ సంబరాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరపున ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చేర్యాల పట్టణ ప్రజలందరికీ, అదేవిధంగా 4వ వార్డు ప్రతి వార్డు ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ చేర్యాల యువకులు అందరూ ఈరోజు సంతోషంగా యువత కలర్ఫుల్గా పండుగ జరుపుకుంటుంది. ఎంతో సంతోషంగా ఉంది. ఇటువంటి పండుగలు సంతోషంగా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. చేర్యాల ప్రాంతం ఎప్పటికీ అభివృద్ధి పదంలో ఉండాలని కోరుకుంటూ చేర్యాల పట్టణ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో రంగులమయంగా వారి జీవితాన్ని కొనసాగించాలని. హోలీ పండుగ చాలా ప్రత్యేకమైంది. ఈ పండుగకు మాత్రమే మనం రంగులు వెదజల్లుతూ అదేవిధంగా మన జీవితం కూడా ఆ రంగుల్లాగా రంగులమయంగా ఉండాలని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా చేరేల మండల కేంద్రంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు కుల సంఘాల ఆధ్వర్యంలో బ్యాండ్ బాజల నడుమ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా కులమతాలకు అతీతంగా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నట్లు తెలిపారు. హోలీ పండుగలో ప్రకృతి సహజ సిద్దంగా లభించే రంగులు మాత్రమే వాడాలని సూచించారు. ఆత్మీయ హిందూ బంధువులకు ఈరోజు హోలీ పండుగ జరుపుకున్నటువంటి దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ చేర్యాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ హోలీ జరుపుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం హోలీ జరుపుకొని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, దేశ ప్రజలు ప్రతి ఒక్కరు హోలీ సంబరాల్లో మునిగిపోవాలని పేర్కొంటూ చేర్యాల పురప్రముఖులకు అందరికీ వసంతోత్సవ హోలీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము హోలీ సంబరాల్లో మా పట్టణ ఆరోగ్య సంఘం తరఫున మా వైస్ సభ్యులందరం కలిసి ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా అందరము ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ అన్ని రంగులలాగానే
ప్రతి ఒక్కరి జీవితం కూడా రంగులమయం కావాలని, అందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటతో పాటు పలు గ్రామాల్లో హోలీ వేడుకలను చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ఉదయం నుంచి వీధులు తిరుగుతూ చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం హోలీ పండుగను ఘనంగా జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కృత్రిమంగా దొరికే రంగులను వాడకుండా సహజ రంగులతో పండుగను జరుపుకోవాలని, ప్రకృతిని పరిరక్షించాలన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో హోలీ పండుగ వేడుకలు యువత చిన్నారులు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపారు. చిన్నారుల కేరింతలతో సందడి వాతావరణం కనిపించింది. సహజ సిద్దమైన రంగులను వాడాలని, కెమికల్స్ తో తయారు చేసిన రంగులను వాడొద్దని వైద్యులు ఇప్పటికే సూచించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో కామని దహనం నిర్వహించారు. గ్రామంలో పురవీధుల గుండా ర్యాలీ తీశారు. ఇంటింటికి తిరుగుతూ వస్తువులు సేకరించినట్లు తెలిపారు. గ్రామంలోని ప్రజలందరూ వచ్చి కామని దహనం చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో హోలీ సంబరాలు అన్ని పార్టీల నాయకులు, ప్రజలు, పిల్లలు ఉత్సాహంగా జరుపుకున్నారు. దుబ్బాక పట్టణంలో బ్యాండ్ మేళంతో వీధి వీధి తిరుగుతూ అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మత్స శ్రీనివాస్ మాట్లాడారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ది సాధించి ప్రగతి పథంలో ముందుండాలని ఆకాంక్షించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి అంబటి బాలేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మోదీ పరిపాలనలో దేశం రంగులమయమైందని, మళ్లీ కేంద్రంలో బీజేపీనే గెలిపించి దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. అన్ని కులాలు, అన్ని మతాలు కలగలిపినటువంటి భారతదేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము హోలీ పండుగను జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోపే ఇచ్చినటువంటి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఏదైతే 6 గ్యారంటీలు మేనిఫెస్టో పెట్టిరో, ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా ఈరోజు 100 రోజుల్లో అమలు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఒక నియంతృత్వ ప్రభుత్వం, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడిగితే ఈరోజు పోలీసు నిర్బంధంలో ఉంచి రాష్ట్రాన్ని వారి కబందాస్తాల్లో ఉంచుకున్నటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా స్వేచ్ఛావాయు పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు, ముఖ్యమంత్రులకు, అందరికీ, పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి, ప్రధాని మోడీకి, అందరి భారతదేశంలో ఉన్న యువ నాయకులందరికీ శుభాకాంక్షలు. హోలీ జరుపుకుంటూ ఈరోజు దుబ్బాకల మేము హోలీ జరుపుకొని ఈ యొక్క ఉత్సవాలు ఈ ప్రభుత్వం తరఫున ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఈ ప్రభుత్వాలు మంచిగా ఉండి అందరినీ సుభిక్షంగా ఏలుకొని అందరికీ మేలు చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి, అక్బర్పేట, భూంపల్లి మండల వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. అన్ని గ్రామాల్లో ఉదయం నుండే చిన్నారులు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కొన్ని గ్రామాల్లో యువత, వివిధ పార్టీల నాయకులు పాల్గొని రంగులు పూసుకున్నారు. సహజ సిద్దమైన రంగులను చల్లుకోవాలని, రసాయనాలు కలిసిన రంగులను చల్లుకుంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు సూచించారు. హోలీ సందర్భంగా అక్బర్పేట, భూంపల్లి, మిరుదొడ్డి మండలం, వీరారెడ్డిపల్లి, లింగుపల్లి గ్రామాలలో హోలీ సంబరాల్లో చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకల్లో మునిగి తేలారు.